Ramachandra Reddy Nalgonda Gandhi Club Family State Secretary Kuda ikkada Linnamudu garu ivvatundi anubandham mana మా చైర్మన్ డాక్టర్ గున్నా రాజేంద్ర రెడ్డి గారు తను అనుకున్న ఢిల్లీ పోవడం వల్ల అర్జెంట్ గా అంటే నల్గొండ వచ్చిన బెంగళూరు వచ్చి ఫ్రెండ్స్ చూసుకొని 8% నాకు పోయి నివాళులు అర్పించాలి అంటే ఎందుకంటే ఇలా ఎడ్యుకేషన్ ఫీల్డ్ నాకు కొంత కొంత విషయం ఉంటే కొన్ని విషయాలు మాత్రం తప్పు అయితే అతను అన్నాను ఢిల్లీకి ఫోన్ చేసి ఒక వన్ అవర్ తను వినూత్ గారు అంటే ఎవరు ఇస్తూ ఈ ఒక అంటే ఫైన్ చేసి కాదు కంప్లీట్ కంపల్సరీ చూద్దాం అంటే కంపల్సరీ ఇక్కడ నివాళులు అర్పించి వందన అని చెప్పి ఉద్దేశంతో మేము అక్కడ యాక్చువల్గా పండుగ ఉంటే రావడం ఇలాంటి ప్రారంభించి అది ఇక్కడ ఈ కల్వా ఇప్పుడు మొత్తం అక్కడ మొత్తం నామినేషన్ తోటి గండగా మా మీడియాకు వచ్చేసరికి ఇప్పుడు ఈ టైం ఏంటి యాక్చువల్గా అంటే మా చైర్మన్ గున్నా రాజేంద్రెడ్డి గారు మాటలు చెప్పాలంటే వాళ్ళ దాతగా సీతారాం రెడ్డి గారు తోటి ఆ గున్నా ఫ్యామిలీస్ తోటి ఎంతో అనుబంధం ఉండేది సార్కి అదేవిధంగా ఇక్కడ ఒక పరిశోధకుడే కాకుండా ఎన్నో ఈ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి అదేవిధంగా ఈ పాలమూరు దేవాలయాల మీద ఎన్నో గ్రంథాలు వచ్చి అతను ఒక వ్యక్తులు అంటే నాకు ఇస్తాను నేను అనుకున్న కోసం లైఫ్లో సాహిత్య మీటింగ్ ఫస్ట్ అయ్యింది ఒక ఫిజిక్స్ లెక్చర్ ఒక దాదాపు 100,000 మంది ఫిజిక్స్ చెప్పాను తర్వాత ఏపీ డాక్టర్ స్టూడెంట్స్ తప్ప నాకు ఈ మీటింగ్ తర్వాత ప్రేరణ రావడం జరిగింది నిజంగా ఇక్కడ మీ విద్యా సాహిత్య అకాడమీ వారికి నేను అంటే ఇక్కడ చెప్పాల్సి ఉంటే అనుకునేందంటే ఈ అతని యొక్క ఈ వాసత్వాన్ని నేను కంటిన్యూ చేస్తుంటూ ముందు పిల్లలకు నాకు సంబరణ సంబంధించింది అదే కాకుండా అతని ఆలోచనలు అతని వాసత్వాన్ని ముందు తీసుకెళ్ళాలి ఎందుకంటే మనం ఇతర గుర్తులు వినప్పుడు అక్కడ ఈ గొప్ప కౌలు అని చెప్పేసి వాళ్ళు ఎప్పుడో ఇప్పుడు అంతరించిపోయింది కానీ వాళ్ళ వాసత్వం వాళ్ళ మనకు ముందు వాళ్ళు మొత్తం తీసుకొచ్చుకుంటూ ఆ లిటరేచర్ ఇప్పుడు కాపాడుకుంటూ ఇప్పుడు మొత్తం కూడా తీసుకొచ్చాను సో ఎందుకంటే యాక్చువల్గా అడిగి నేను సందర్భం కాదు కానీ ఒకవేళ తాను ఇక్కడ కాకుండా ఏదో ఒక ఆంధ్రలో వేరేవాడు అడవిలో పెట్టుకుంటే ఓ కేంద్ర సాహిత్య అకాడమీ వాళ్ళు పట్టించుకోవచ్చు నాకు జస్ట్ ఓన్లీ మా అన్నగారు ఒక మనం చెప్పారంటే ఢిల్లీకి ఫోన్ చేసి పోయినట్టు నాకు ఏం దొరకాలంటే నువ్వు ఇలాంటి చెప్పేసరికి నిజంగా ఇటువంటి వారిని నువ్వు స్మర్చుకోవడం ఇది చాలా సరిది సో ఏదైతే మా గాంధీ ప్రభుత్వాన్ని గాంధీ జ్ఞాపరిస్తాం తప్పున ఒకవేళ మీరు ఇక్కడ లైబ్రరీ అటువంటి చేసినట్టయితే ఇక్కడ మొత్తం తన తన పుస్తకాలు కనుక వేరే పుస్తకం మొత్తం నాకు సంబంధించి ఒక లైబ్రరీ ఇప్పటి కాల్పన కాల్పట్ట రామారావు ఇక్కడ సీతాపురం ఇలా ఉందో లైబ్రరీ అటువంటి లైబ్రరీ ఏర్పాటు చేసినట్టయితే మా గాంధీ ప్రభుత్వాన్ని గాంధీ జ్ఞాపరిస్తాం తప్పున మేము ఇక్కడ ముందు నుంచి ఏ ఎటువంటి సహాయం సహకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను